ఇద్దరు మహిళా అధికారులు ఇద్దరు సివిల్ సర్వెంట్లే ఒకరు ఐపీఎస్ మరొకరు ఐఏఎస్ ఒకప్పుడు వీళ్ళిద్దరూ మంచి మిత్రులని టాక్ ఏమైందో ఏమో తెలియదు ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగారు ఉన్నత స్థాయి అధికారులమని మరిచిపోయి మరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు ఒకరి పర్సనల్ ఫోటోలను ఒకరు పోస్ట్ చేస్తూ నానా రచ్చ చేశారు ఇలా రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లకు బొమ్మై సర్కారు బొమ్మ చూపించింది ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి ఐపీఎస్ అధికారి రూపా ముత్కల్ ఉన్నట్టుండి ఇద్దరి మధ్య పంచాయతీ మొదలైంది తెర వెనుక కథ ఏంటో తెలియదు కానీ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు అది సోషల్ మీడియాలో మొదట రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు రూపా ముత్కల్ ఏ దర్యాప్తు సంస్థ అయినా ఈ ఫోటోల వాస్తవికతను కూడా విచారణ చేయవచ్చంటూ సిగ్నల్ కూడా ఇచ్చారు సరిగ్గా అక్కడే మంట మొదలైంది ఐఏఎస్ రోహిణి ఎమ్మెల్యే సారా మహేష్ తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప తన పోస్టులో ప్రశ్నించారు కోవిడ్ టైంలో మైసూర్ కలెక్టర్గా ఉన్న రోహిణి విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారని జాలహళ్ళిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు ఏకంగా 19 ఆరోపణలతో కూడిన పెద్ద చిట్టాని రిలీజ్ చేశారు ఈ ఆరోపణలు ఒక్క కర్ణాటకలోనే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి అటు నుంచి మంట పెడితే ఇటు నుంచి రియాక్షన్ ఉంటుంది కదా అదే రేంజిలో రోహిణి సింధూరు నుంచి ఘాటుగా రియాక్షన్ వచ్చింది ఇలా ఫోటోలను బయటపెట్టడం నిరాధార ఆరోపణలు చేయడం చేసి తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు అంతేకాదు రూపా ముద్గల్ మతిస్థిమిత కోల్పోయిందని కామెంట్ చేశారు రూప ఎప్పుడు వార్తల్లో ఉండాలనే తపనతోనే ఇలా వ్యవహరిస్తుందని ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని రోహిణి సెటైరికల్ కామెంట్స్ చేశారు ఇలా సోషల్ మీడియా పోస్టింగులతో మొదలైన వార్ మీడియా మైకుల ముందుకు చేరింది ఒకరిపై ఒకరు ఎడాపెడ ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరుకుంది ఇక్కడ మన తెలుగువారికి కనెక్ట్ అయ్యే విషయం ఒకటి ఉంది ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిణి సింధూరి ఇంకెవరూ కాదు తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిని ఈమె కర్ణాటకలో హాట్ టాపిక్గా మారడం ఇదేమీ కొత్త కాదు మొదట్లో చాలా సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి ఆ తర్వాత రాను రాను వివాదాల్లో చిక్కుకున్నారు మైసూరు జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో తోటి ఐఏఎస్ అధికారిని సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్తో రోహిణి జగడం గతంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది శిల్పా నాగ్తో తలెత్తిన వివాదం నేపథ్యంలో 2021లో బదిలీ అయ్యారు మరో నెల రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రోహిణి సింధూరి రూపా ముద్గల్ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది దీంతో సీఎం బసవరాజ్ బొమ్మాయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పంచాయతీని సీరియస్గా తీసుకుంది ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ లోపాలను బయటపెట్టుకుంటున్న నేపథ్యంలో ఇద్దరికి కలిపి షాక్ ఇచ్చింది ఇద్దరిని ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా తటస్థంగా ఉంచింది ఐపీఎస్ అధికారిని రూపా ముద్గల్ భర్త మనీష్ ముద్గల్ను కూడా బదిలీ చేసింది ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో కమిషనర్గా ఉన్న ఆయన్ను డిపిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై చర్చతో పాటు రచ్చ జరగడంతో కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇద్దరు మహిళా అధికారులపై చర్యలు ఉంటాయని కర్ణాటక హోంమంత్రి వార్నింగ్ ఇచ్చిన మరునాడే యాక్షన్లోకి దిగి వేటేశారు బాధ్యత గల సివిల్ సర్వీస్ అధికారులు ఇలా పరుగు తీసుకునేలా వ్యవహరించడమేంటని సీఎం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆ విధంగా ఐపీఎస్ వర్సెస్ ఐఏఎస్ పంచాయతీకి ప్రభుత్వం తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టింది.